हेलो एवरीवन मन इंडिकेटर एम चुप्तने कांसेप्ट मन डेली वीडियो चेंज मन व्यू अने कंप्लीट बैंक निफ्टी उ इक बैंक निफ्टी रेंज चूसते 46,891 रेंज बैंक निफ्टी उड़ मनमे प्रति इंडिकेटर एम चुप्तनी मनमे चूस्ट एडीएल इंडिकेटर प्रीवियस वीडियो मन माटाको जरिए दाने गुरीको जरिए इपड़े नेक्स्ट इंडिकेटर मनमें चूदा इकड़ मनमे बेस्ट इंडिकेटर दाने मन वाचिस्टेको वाटे ट्रेडिंग से जो इक अडवांस डिक्लाइन लाइन एडीएल अने पर्फेक्ट अंदी ने दाँ रिमूवे दाने ఇలాంటి వాచ్ లిస్ట్ లో పెట్టుకొని మాత్రం నేను ఫర్దర్ గా మాత్రం ట్రేడింగ్ మాత్రం చేయను ఎందుకంటే నేను దాన్ని నాకైతే కంఫర్ట్ అయితే కనాన్ పేడ్ లేదు అందుగురించనే దీన్ని చేస్తాను ఇక్కడ అడ్వాన్స్డ్ డిక్లైన్ రేషియో అని చెప్పేసి దీన్ని అయితే యాక్టివేట్ చేసి చూద్దాం చూస్తారా దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి దీన్ని అయితే రిమూవ్ చేసి ఇది కూడా మాక్సిమం దానికి సంబంధించింది ఏడిఆర్ ఇదేమో రేషియో ఇది కూడా సేమ్ యాజిటీస్ దాంట్లోనే ఉంది అందుగురించి ఒక్కసారి దీన్ని కూడా సెట్టింగ్స్ అయితే చూద్దాం దీన్ని ఏమైతే ఉన్నాయో దీన్ని కూడా మ్యాక్సిమం ఏదైతే ఉందో ప్రీవియస్గా ఇది కూడా రకంగానే మనకు కనబడుతుంది దీనికి దానికి డిఫరెన్స్ అనేది ఏం లేదు అందుగురించి దీన్ని కూడా నేను అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే మీరైతే దీన్ని యూజ్ చేస్తారా లేదా అని చెప్పేసి ఒకసారి అయితే మీరైతే ఒకసారి కామెంట్ అయితే చేయండి ఎవరైతే దీన్ని యూజ్ చేసేవాళ్ళు దీని నుంచి వెళ్ళి ఇంకా ఏరియా అయితే పెట్టేది మనం అయితే చూద్దాం ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఈ రకంగా మాత్రం కనబడుతుంది మనకైతే దీని నుంచి లేదా నాకైతే పెద్ద యూజ్ అయితే లేదా నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దీని గురించి నేను వాచ్ లిస్ట్లో దీన్ని అయితే నేను అవాయిడ్ చేస్తాను మీరు దీన్ని యూజ్ చేస్తే మాత్రం ఒకసారి కామెంట్ రూపంలో చేయండి ఇంకోటి ఏంటంటే మనం టైం ఫ్రేమ్ను కూడా అవన్నీ కూడా చూడడం జరిగింది ఎక్కడ మనకు ఎలాంటి యూజ్ అనేది లేదు అందుగురించి అని చెప్పేసి ఏడిఆర్ను కూడా మనమైతే ఎలాంటి దీంతో ఎలాంటి ట్రేడ్ మాత్రం చేయము ఇంకోటి ఏంటంటే మనం టైం ఫ్రేమ్ కూడా ఒకసారి టైం ఫ్రేమ్ కూడా చేంజ్ చేసి చూద్దాం అనుకున్న ప్రతిదాన్ని టైం ఫ్రేమ్ కూడా చేంజ్ చేసి మాత్రం చూద్దాం ఓకే దీన్ని అయితే తక్కువది మాత్రం ఏదైతే లేదు ఎక్కువనైతే చూస్తుంది 30 మినిట్స్లో ఈ రకంగా మాత్రం ఉంది ఇంకోటి ఏంటంటే మనం 45 మినిట్స్ కూడా ఒకసారి షిఫ్ట్ ఇచ్చి అయితే చూద్దాం ఈ రకంగా మాత్రం ఉంది 45 మినిట్స్ది ఇంకా ఏదేమైనా కూడా దీంతో అయితే నేను ఏడిఆర్ తోటి ఎలాంటి ట్రేడ్ అయితే నా వాచ్ లిస్ట్లో పెట్టుకొని ఫర్దర్గా మాత్రం నేనైతే ట్రేడ్ అయితే తీసుకోనని నా పర్సనల్ ఒపీనియన్ మీరు చేస్తారు చేయడనేది మీ యొక్క ప్రతి ఇండికేటర్ గురించి అయితే ఇంకోటి ఏంటంటే మీ టైం వేస్ట్ కూడా చేసుకోకుండా నా వీడియోస్ మీరు అన్నీ చూడాల్సిన అవసరం లేదు మీరు కూడా ఇక్కడ ప్రతి ఇండికేటర్స్ గురించి అయితే మీరైతే ఏదైతే బెస్ట్ ఇండికేటర్స్ వాటిని ఫాలో అయిపోయి మాత్రం మీ ట్రేడింగ్ అయితే చేయండి అన్ని వీడియో అన్ని ఇండికేటర్స్ అనేది వర్క్ అయితే చెయ్యవు పర్ఫెక్ట్గా అయితే మాత్రం ఉండదు అలాగే లేదా ఏదైతే బెస్ట్ టూ ఇండికేటర్స్ తోటి అవి ఇండికేటర్ ఏం చెప్తే మీరు అది ఫాలో అయితే ఓవరాల్గా మాత్రం ప్రాఫిట్ ఉండడానికి మాత్రం నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ ప్రాఫిటే ఉండడానికి నేను అనుకుంటున్నాను కాకపోతే ఇండికేటర్స్ ఏం చెప్తే మనం దాంతో పాటు ట్రేడింగ్ చేస్తే మాత్రం ప్రాఫిట్ అయితే ఉంటాం కాకపోతే మీకు ఎక్స్పీరియన్స్ కావాలి 6 మంత్స్ టు 1 ఇయర్ కంప్లీట్గా పేపర్ ట్రేడ్ చేయండి దాంట్లో మీరు సక్సెస్ అయిన తర్వాత మీరు రియల్ అమౌంట్ పెట్టి మాత్రం ట్రేడింగ్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ మీరు లేదంటే మాత్రం ఫ్రీ టిప్స్ పే టిప్స్ మాత్రం అసలు నమ్మకండి అవి మాత్రం ఫేక్ ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్ నాలెడ్జ్ అనేది లేదు వాళ్ళు మీరు తాను పెట్టుకొని మీరు వాళ్ళు చెప్పినట్టు మీరు చేస్తే మాత్రం మీరు లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది ఇంకోటి ఏంటంటే ప్రతి వీడియోలు చాలా వీడియోలు చెప్తున్నాను ఒక లాట్ మనకు ప్రాఫిట్ వచ్చినా సరిపోద్ది ఒక లాట్ అమౌంట్ మనకు లాస్ వచ్చినా సరిపోద్ది మీరు ఏంటంటే ఒక లాట్ అమౌంట్ ఒక లాట్ తోటి మీరు ట్రేడింగ్ అనేది చేయండి ఇంకా ఎక్కువ లాట్స్ యూజ్ చేస్తారు అనుకుంటే అది మీ ఇష్టం ఎందుకంటే ఒక్కసారి మీకు లాస్ అయింది అంటే మీ ఉన్న ప్రాఫిట్ 1 మంత్ 2 మంత్స్ ప్రాఫిట్ అనేది ఒక్క ట్రేడ్లోనే మనకు లాస్ రావడం జరుగుతుంది అందుగురించి అని చెప్పేసి మీరు ప్రాపర్గా ఒక లాట్ ప్రాఫిట్ అయినా ఒక లాట్ లాస్ అయినా సరిపోతుంది అందుగురించి అని చెప్పేసి ఒక లాట్ అమౌంట్ సరిపోతుంది ఒక లాట్ తోటి ట్రేడింగ్ ఏం చేయండి మీరు ఎన్ని లాట్లతో ట్రేడింగ్ చేస్తారు ఒకసారి కామెంట్ చేయండి
నేను మాత్రం ఒక లాట్ యూజ్ చేసి మాత్రం ట్రేడ్ అయితే చేస్తాను, లేదంటే ఫైనల్గా 2 లాట్స్ అయితే చేస్తాను. ఇది నాది ఒక ట్రేడింగ్ స్టైల్. ఓకే ఫ్రెండ్స్, మరో ఇండికేటర్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.